తినేసే మొత్తం తినేసే. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ భారతి. ఈరోజు వీడియో వచ్చేసి పీనట్ బటర్ కుకీస్ అండి. ఎటువంటి బటర్ కానీ ఘీ కానీ ఆయిల్ కానీ యూస్ చేయకుండా ఇంట్లోనే హెల్తీగా కుకీస్ ప్రిపేర్ చేసుకొని కిడ్స్కి ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. దానికి ఫస్ట్ నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు 2 కప్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఆల్రెడీ ఫ్రై చేసినవి ఉంటే తీసుకోండి, లేకపోతే పచ్చి పల్లీలు ఉంటే వాటిని ఫ్రై చేసుకోండి. నేను ఆల్రెడీ ఫ్రై చేసి పల్లీలే మీకు చూపిస్తున్నాను. మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దండి పల్లీలు. నేను చూపిస్తున్నాను కదా, ఇలా పల్లీలు ఫ్రై చేసుకోండి. పట్టుకుంటే ఇలా ఇలా అనగల్ని పట్టు ఊడిపోతేనే అవి ఫ్రై అయిపోయినట్టు. నేను 2 కప్స్ తీసుకున్నాను పల్లీలు. తర్వాత వీటన్నిటినీ పట్టు తీసేసుకోవాలి నీట్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్ని పల్లీలు మొత్తం పట్టు తీసేసుకొని ఇందులో ముందు 1 స్పూను పల్లీలని నేను ఇట్లా ఒక కవర్ తీసుకున్నాను. మీ దగ్గర జిప్ కవర్ ఉంటే జిప్ కవర్ తీసుకోండి. 1 స్పూన్ పల్లీలు నేను ఈ కవర్లో వేసుకొని దంచుతున్నాను. మీ దగ్గర ఏదైనా ఇట్లాంటి చిన్న రోలు కానీ లేకపోతే పూరీలు కర్ర కానీ ఉంటే దాంతో ఇలా మరీ పౌడర్ లాగా ఇలా పలుకులు పలుకులుగా దంచి పెట్టుకోండి. మీ దగ్గర జిప్ కవర్ ఉంటే మీరు జిప్ కవర్లో వేసేని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. తర్వాత ఆ పౌడర్ మనం చేసిన పలుకులుగా ఉన్నాయి కదా పౌడర్ని, ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత మన మిగిలిన పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలన్నిటిని నేను మిక్సీలోకి తీసుకున్నాను. చిన్న జార్ అయితేనే బాగుంటుందండి దీనికి, ఎందుకంటే మనం కొన్ని యూస్ చేస్తాం కాబట్టి పల్లీలు. అట్లానే నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ కొంచెం పౌడర్ పౌడర్గా ఉంది కాబట్టి నేను అంతే వేస్తున్నాను. మీ దగ్గర కొంతమంది లావు షుగర్ వాడతారు కదా, వాళ్ళైతేనే ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నది ఇందులో యూస్ చేయండి. ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేలాగా పట్టుకోవాలండి. వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం యూజ్ చేయొద్దు. నేనైతే ఏం యూజ్ చేయలేదు, దీన్నే పీనట్ బటర్ అంటారు. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోండి. తర్వాత దాన్ని ఒక సర్వీసింగ్ బౌల్లోకి తీసుకోండి ప్లేట్లోకి. చూసారు కదా ఎట్లా ఉందో, ఇదే పీనట్ బటర్ అన్నమాట. దీనికి మనం మళ్ళీ ప్రత్యేకంగా బటర్ కానీ ఆయిల్ కానీ ఘీ కానీ యూజ్ చేయట్లేదు నేను. తర్వాత నేను 1/2 కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి లేని వాళ్ళు మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండి యూస్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్, ఏమీ యాడ్ చేయొద్దు. వాటర్ కానీ ఘీ కానీ ఆయిల్ కానీ ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఇట్లా పలుకులు పలుకులుగా ఉంటుందన్నమాట. అయినా ప్రాబ్లం లేదు, మనం కలుపుకుంటూ ఉంటుంటేనే అది ఒక మన పూరి ముద్దలాగా వస్తుందన్నమాట. కాబట్టి ఏమి కలపకుండా దాన్ని అంతే కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత చూసారు కదా ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. ఇంత సాఫ్ట్గా ఉంటుంది. మనం ఏమి యూజ్ చేయకపోయినా కూడా ఆయిల్ కానీ వాటర్ కానీ ఘీ కానీ బటర్ కానీ యూజ్ చేయకపోయినా కూడా ఇలా సాఫ్ట్గా వస్తుందన్నమాట పిండి. ఇప్పుడు తర్వాత దీన్ని మనం చిన్న చిన్న బౌల్స్లా తీసుకోవాలి. కొంచెమే తీసుకోండి ఫ్రెండ్స్, మరీ పూరీలు అంత పెద్దవి కాదు. మనం బిస్కెట్స్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న బౌల్స్లా తీసుకొని మనం ఇలా చేతులైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ప్లేట్ మీద పెట్టేసి బిస్కెట్ ఆకారంలో వచ్చేలాగా, మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ప్రెస్ చేసుకోండి బిస్కెట్ షేప్లో. చూసారు కదా, ఇప్పుడు ఈ తయారు చేసిన బిస్కెట్ని తీసుకొని మనం ఆల్రెడీ ఇందాక పలుకులుగా పల్లీలు చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద వేసి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆ పల్లీలు మొత్తం దీనికి ఇలా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట బాగా బిస్కెట్ మొత్తము. ఇట్లా సర్వీసింగ్ ప్లేట్లో పెట్టుకొని అలానే మిగతా పిండిని మొత్తం బిస్కెట్ షేప్స్లో చేసుకొని ఆ పౌడర్లో డిప్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ అన్నమాట. మనం బయట కొనే బిస్కెట్స్లా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసి మన కిడ్స్కి ఒకసారి పెట్టామంటే చాలు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారన్నమాట ఈ బిస్కెట్స్. మనం ఎందుకంటే ఎలాంటివి యూస్ చేయట్లేదు కదా, ఆయిల్ కానీ ఘీ కానీ. చూసారు కదా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో. తర్వాత ఫస్ట్ నేను ఇట్లా ఒక ప్లేట్ తీసుకున్నాను, ఆ ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను నేను. ఎవరైనా సరే బటర్ పేపర్ యూస్ చేసేవాళ్ళైతే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ గ్రీస్ చేసి దాంట్లో పౌడర్ స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత నేను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ దీని మీదకి అరేంజ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మొత్తం బిస్కెట్స్ని దీని మీద అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఒక పాన్ పెట్టేశాను, స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి దాని మీద ఒక స్టాండ్ పెట్టి ఆల్రెడీ నేను హీట్ చేసుకున్నాను అన్నమాట ఫ్యాన్ని 1-5 మినిట్స్ ముందే. తర్వాత ఈ ప్లేట్ని దాంట్లో పెట్టేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్.
నేనైతే పాన్ తీసుకున్నాను, మీరు ఏదైనా బౌల్ లాంటిది, గిన్నె అంటారు కదా, అలాంటి వాటిలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి స్టాండ్ లేకపోతే చిన్న బౌల్ అయినా పెట్టవచ్చు అన్నమాట. కింద 20 to 30 minutes పడుతుంది ఫ్రెండ్స్ బిస్కెట్స్ కుక్ అవ్వటానికి. నాకు 25 minutes పట్టింది ఖచ్చితంగా. చూసారు కదా ఫ్రెండ్స్, పీనట్ బటర్ కుకీస్ రెడీ అయిపోయినాయి. ఇట్లానే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. కుకీస్ రెడీ అయిన వెంటనే వాటిని కలిచొద్దు ఫ్రెండ్స్. కనీసం మనం స్టవ్ ఆపిన తర్వాత ఒక 5 minutes ఆ వేడి చల్లారనిచ్చిన తర్వాత మనం స్పూన్ పెట్టి కానీ ఫోక్ పెట్టి కానీ వాటిని మూవ్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ స్టవ్ ఆపిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, ఆరిన తర్వాతే బిస్కెట్స్ బాగుంటాయి అన్నమాట. ఇట్లా సర్వీసింగ్ ప్లేట్లోకి తీసుకొని హెల్తీగా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. చూసారు కదా, 2 sides బాగా బిస్కెట్స్ కాలనీ అన్నమాట, ఎక్కువ రోస్ట్ అవ్వలేదు. ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.